వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు కిట్టు. సినిమాల్లో ఆయన పవర్ స్టార్, రాజకీయాల్లో ఆయన జనసేనాని. ఎవరనుకుంటున్నారా, ఆయనే పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కోట్లాది మంది అభిమానులు ఈ పేరుకి సొంతం. అయితే ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత అతి త్వరలో జరగబోయే కేంద్ర క్యాబినెట్లోకి స్థానం దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే విధంగా లీకులేస్తుంది భాజపా ప్రభుత్వం. అయితే ఇక వివరాల్లోకి వెళ్తే, జనసేన అధినేత 2014 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి తన బహిరంగ మద్దతు ఇచ్చారు. అలాగే దేశంలో కూడా భాజపా కూటమికి కూడా బహిరంగ మద్దతు ఇచ్చారు. 2014 ఎన్నికల్లో జనసేనని ఒక్క సీట్లో కూడా ఎక్కడ కూడా ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు, బహిరంగ మద్దతు మాత్రమే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటు జనసేన అధినేత సపోర్ట్తో టీడీపీ కూడా 2014 ఎన్నికల్లో పోటీ చే అత్యధిక స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. నవ్యాంధ్రలో మొట్టమొదటి ప్రభుత్వం టీడీపీ ఏర్పాటు చేసింది. అయితే 2014లో మొదటిసారిగా నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రి అయ్యారు. ఈ సమయంలో జనసేన పార్టీ కూడా చాలా క్రియాశీలంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. అయితే 2019 ఎన్నికల నేపథ్యంలో టీడీపీతో విభజించి జనసేనని కూడా బయటకు వచ్చేసారు. సొంతంగానే ఎవరితో కూడా ఎవరు సపోర్ట్ తీసుకోకుండానే ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం జీరో పాలిటిక్స్ అంటూ ప్రజల మధ్యకు వచ్చారు. ఒక రూపాయి కూడా నేను ఖర్చు పెట్టను అంటూ, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా జీరో పాలిటిక్స్తో ఓట్ బ్యాంక్ను కూడా సంపాదించుకున్నారు. కేవలం ఒక్క సీట్కి పరిమితమైన కూడా ప్రజలు ఒక నమ్మకాన్ని సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో మాత్రం ఏదైతే జనసేన అధినేత ఒంటరిగా పోటీ చేయడంతో అటు టీడీపీకి కూడా ఇది బలమైన దెబ్బ తగిలింది. కేవలం 175 అసెంబ్లీ సీట్లుగాను 23 ఎమ్మెల్యే సీట్లకే కైవసం చేసుకుంది. కేవలం 3 ఎంపీ సీట్లు టీడీపీ కైవసం చేసుకుంది. బలమైన శక్తిగా ఈ సమయంలో వైసీపీ కూడా ఎదిగింది. 175 అసెంబ్లీ సీట్లుగాను 151 అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకుని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వైసీపీ ప్రభుత్వం కూడా వైసీపీ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సమయంలో భాజపా కూడా 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ కూడా బోనీ కొట్టలేదు. అయితే ఎన్డీఏ 1లో ఏదైతే తెలుగుదేశం పార్టీకి చెందిన 2014 ఎన్నికల్లో ఇటు తెదేపా కూడా భాజపాతో మిత్రపక్షంగా పోటీ జతకట్టింది. ఈ సమయంలో ఇటు తెదేపా పార్టీకి సంబంధించి ఇద్దరికి కేంద్ర మంత్రివర్గులు కూడా చోటు ఇచ్చారు. ఇటు భాజపా కూటమి కూడా అందులో సృజన అందులో ఇద్దరు తెదేపా పార్టీ నుంచి ఇద్దరికి అవకాశం ఇచ్చింది. సృజనా సౌదరికి అలాగే అశోక గజపతిరాజుకు కూడా కేంద్ర మంత్రిగా కూడా అవకాశం ఇచ్చింది. ఆ సమయంలో అశోక గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. అయితే 2019 ఎన్నికల ముందు ఇటు టీడీపీ కూడా భాజపాతో విభేదించి బయటకు వచ్చి ఒంటరిగానే పోటీ చేసింది. ఈ సమయంలో 2019 ఎన్నికల్లో కూడా జనసేన కూడా టీడీపీకి కూడా సపోర్ట్ చేయలేదు. అయితే ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ కూడా గట్టి దెబ్బ కొట్టింది. రెండు పార్టీలు కూడా ఇటు జనసేన టీడీపీని కూడా గట్టి దెబ్బ కొట్టి సుమారు 151 అసెంబ్లీ సీట్లు కలుసుకొని పెద్ద పార్టీగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికలై 2019 ఎన్నికలై 2 సంవత్సరాలు వైసీపీ పాలన జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు కేంద్రం కూడా తమ యొక్క క్యాబినెట్ కూడా విస్తరిస్తూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2019 ఎన్నికలు ఎన్నికల తర్వాత ఎవరికి కూడా కేంద్ర క్యాబినెట్లో అవకాశం లేకపోవడంతో ఇప్పుడు ఏదైతే జనసేనతో కూడా బీజేపీ పార్టీ జతకట్టింది. తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, అలాగే మొన్న జరిగిన తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో కానివచ్చు, జనసేనతో జతకట్టిన బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికలు అత్యధిక సీట్లు కూడా కైవసం చేసుకుంది. అయితే ఈ సమయంలో జనసేన పోటీకి దూరంగా ఉన్నప్పటికీ కూడా బీజేపీకి సపోర్ట్ చేసింది. జనసేన సపోర్ట్తోనే బీజేపీ అత్యధిక సీట్లు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కైవసం చేసుకున్నారు. అయితే ఈ సమయంలో జనసేన అధినేతకు అతి త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం కూడా యోచిస్తుందని సమాచారం కూడా అందుతుంది. ఈ సమయంలో జనసేన అధినేతకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భాజపా బలపడే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ సమయంలో పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇస్తే ఏదైతే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉండేప్పటికీ కూడా రాజ్యాధికారానికి దూరం అవుతుందని బాధలు ఉన్న కాపు సామాజిక వర్గానికి కూడా దగ్గరే అవకాశం ఉందని కూడా భాజపా యోచిస్తుంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా కేవలం జనసేనని అడ్డు పెట్టుకుని జనసేనని వాడుకొని బీజేపీ తమ స్వార్థ ప్రయోజనాలు చూసుకుందనే జనసేన
శివసేన కార్యకర్తలు అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్ బ్యాంకు కూడా పలు విమర్శలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఈ విమర్శలన్నీ తిప్పికొట్టి వారికి దగ్గర అవడానికి కూడా భాజపా ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో జనసేన అధినేతకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదివరకు కూడా ఒక్క మంత్రి కూడా కేంద్ర మంత్రివర్గంలో ఒక వ్యక్తి కూడా కేంద్ర మంత్రివర్గం లేకపోవడంతో ఆ విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా భాజపా పార్టీ దగ్గర అవడానికి కూడా ప్రయత్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఈ సమయంలో జనసేన అధినేతకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇస్తే ఒక జనసేన మాత్రమే కాదు భాజపా కూడా రెండుకు ఇద్దరు జనసేన భాజపా కూటమి కూడా బలపడి 2024 ఎన్నికల్లో కూడా బలమైన శక్తిగా ఎదుగుతుందని కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ సమయంలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జనసేన అధినేతకి ఒక క్రేజ్ ఉంది. అయితే 2024 ఎన్నికల్లో ఎలాగైనా కూడా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే బల గట్టి దీక్షతో ఉన్న బీజేపీకి ఈ కేంద్ర మంత్రివర్గంలోకి పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తే కాపు ఓటు బ్యాంకు కూడా తమ వైపు మరల్చుకోవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ సమయంలో భాజపా అధిష్టానం నుంచి కూడా లీకులు అందుతూ ఉన్నాయి. అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు అతి త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గంలోకి పవన్ కళ్యాణ్కి తీసుకునే అవకాశం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే కాపు సామాజిక వర్గానికి దగ్గర అవడానికే భాజపా ఈ ఎత్తు వేస్తుందని పవన్ కళ్యాణ్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో కూడా భాజపా అలాగే జనసేన కూటమి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగాలంటే ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలోకి భాజపా జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ని తీసుకుంటే జనసేన పార్టీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టంగా తయారవుతుందని ఈ నేపథ్యంలో అవకాశం ఉంటే 2024 సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ కూడా భాజపా కూటమి ప్రకటించే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్కి కూడా మద్దతు ఇస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భాజపాకి ఈ కాపు సామాజిక వర్గం దగ్గర అవ్వాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి వెయిటేజ్ పెంచాలి. పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలోకి అవకాశం ఇస్తే ఇటు భాజపాపై కూడా కాపు సామాజిక వర్గానికి కూడా సంపూర్ణ విశ్వాసం కలుగుతుందనే అనే ఆలోచనలో కూడా కేంద్ర భాజపా అధిష్టానం కూడా ఉందనే విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇదివరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులకు ఇదివరకు గరికపాటికి కూడా తన పదవీకాలం కూడా ముగిసింది. అయితే తెదేపా ద్వారా గెలిచిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా భాజపా తీర్థం పుచ్చుకున్నారు. సృజన చౌదరి అలాగే టీజీ వెంకటేష్ సీఎం రమేష్ ఈ ముగ్గురు కూడా భాజపా తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మలా సీతారామన్ ఇదివరకే కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే సురేష్ ప్రభుకి కొన్ని ఆరోగ్య కారణాల ద్వారా ఆయనకి ఈ మంత్రివర్గంలోకి 2019 తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోలేదు. అయితే ఈ సమయంలో ఒకవేళ పవన్ కళ్యాణ్కి కానీ కేంద్ర మంత్రివర్గంలోకి అవకాశం దక్కకపోతే ఆ స్థానం జీవీఎల్ నరసింహరావుకి కూడా దక్కే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే అధిష్టానం వద్ద మంచి పేరు ఉందని అధిష్టానం చెప్పినట్టు కూడా జీవీఎల్ విమర్శిస్తున్నారని అయితే పార్టీని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడానికి కూడా ఆయన పనిచేస్తున్నారని కూడా అధిష్టానం వద్ద ఒక గుడ్ రిపోర్ట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో జీవీఎల్కి అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఒకవేళ ఇస్తే పవన్ కళ్యాణ్కి లేదంటే జీవీఎల్కి అవకాశం ఉండదని కూడా తెలుగు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా కేంద్ర మంత్రివర్గంలో ఒకరికి చోటు ఇచ్చారనే కూడా సానుభూతి తెలుగు ప్రజలు ఉంటుందని కూడా బీజేపీ ఆలోచిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇదివరకే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కిషన్ రెడ్డికి కేంద్ర సహాయ హోంమంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇదివలే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలు అందించి అధిష్టానంతో తగాదాల వల్ల పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి కూడా బయటకు వచ్చేసిన ఈటెల రాజేంద్రకి కూడా ఇటీవలే రాజేంద్ర కూడా నడ్డా ఏదైతే బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా సమక్షంలో కూడా బీజేపీలో చేరిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిగా కూడా ఈటెల రాజేంద్రకి అవకాశం ఇచ్చి తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీని కూడా బలం చేకూరే అవకాశం ఉందని కూడా ఆలోచిస్తుంది అనే కూడా రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి అవకాశం ఇవ్వడం ద్వారా కూడా కాపులు దగ్గరే అవకాశం ఉంది. ఇదే సమయంలో గత కొన్ని సంవత్సరాలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకి రాష్ట్ర అధ్యక్షులకి కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కూడా అవకాశం ఇస్తూ కాపుల దగ్గరే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడం ద్వారా జగన్కి ప్రత్యామ్నాయంగా కూడా ఒక శక్తిని తయారు చేయవచ్చనే ఆలోచనలో కూడా భాజపా ఉంది. ఈ నేపథ్యంలో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో కూడా ఒకసారి వేసి చూడాల్సింది. అయితే ఈ నేపథ్యంలో ఈ వార్త బయటకు లీక్ అవ్వగానే జనసేన
సంబంధించిన జన సైనికులు కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. తమ అధినేతని కేంద్ర మంత్రివర్గంలో చూసుకుంటామని కూడా ఆనందంలో కూడా ఉన్నారు. కాపు సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ కి కూడా భాజపా గుర్తించడంతో ఆనంద ఉత్సవాల మధ్య కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది వేచి ఉండవలసింది. మరి ఏదైతే బీజేపీ ఇస్తున్న ఈ ఆఫర్ని మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్వీకరిస్తారో, ఆయన జనసేన పార్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉంటారా, లేదంటే కేవలం మిత్రపక్షం మాత్రమే ఉంటారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనా 2024 ఎన్నికలు మాత్రం ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ ప్రయత్నిస్తే టీడీపీ కోల్పోయిన తన ఉనికిని కాపాడుకోవాలని ఇటు టీడీపీ కూడా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అటు తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన శక్తిగా కూడా ఎదగాలని కూడా ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి కూడా అమిత్ షా కూడా ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మరి ఏం జరుగుతుందని వేచి చూడాలి. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇటు జనసేనకి అటు భాజపా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి రోజులు వస్తాయని, కాపు సామాజిక వర్గానికి కూడా న్యాయం జరుగుతుందని, దీని ద్వారా వైసీపీకి కూడా చెక్ పెట్టే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఇది పరిస్థితి.